అరుణాచల క్షేత్ర మహిమ. కేవలం అరుణాచల అని స్మరించినంతనే ముక్తి కలుగుచుండగా ఇక అరుణాచల మహిమను చదివిన విన్న ప్రచారం చేసిన ఎంత పుణ్యమో విలువ కట్టలేం. అలాంటి అరుణాచలం గురించి, దాని ఆవిర్భావం గురించి మనం విందాం. ఓం అరుణాచల శివాయ. అరుణాచలుని ఆవిర్భావం. ఏకమై అద్వితీయమై విరాజిల్లే కరుణాసముద్రుడగు పరమేశ్వరునికి ఒకమారు తాను అనేకం కావాలనే సంకల్పం కలిగింది. ఆ సంకల్పానుసారం పరమాత్మ నుంచి బ్రహ్మ విష్ణువులు పుట్టారు. బ్రహ్మదేవుడు లోకాలను సృజించటానికి, విష్ణువు వాటిని రక్షించటానికి పరమేశ్వరునిచో నియమితులయ్యారు. అయితే పరమేశ్వరుని ఆజ్ఞానుసారం బ్రహ్మ విష్ణువులు తమ విధులను నిర్వహించుటకు బదులుగా ఒకమారు అహంకారపురితులై నేను గొప్పంటే నేను గొప్పని పరస్పరం పోట్లాడుకోసాగారు. వారి తగువుని సాక్షి స్వరూపుడైన పరమేశ్వరుడు చూశాడు. ఇట్లా అనుకున్నాడు, నేను వెంటనే వీరి తగువును మాన్పాలి. లేని ఎడల సృష్టి కార్యానికి ఆటంకం కలుగుతుంది. నా శక్తి అంతటా నిండి ఉంది. ఈ శక్తియే సృష్టికి మూలం. దీన్ని మించింది లేనేలేదు. ఇది వేద సమ్మతమైనటువంటి వైదిక సత్యం. ఈ ధర్మాన్ని బ్రహ్మ విష్ణువులు అహంకారం చేత ఆవేశపూరితులై మర్చిపోయారు. తామే అధికులమన్నట్టు భావించి పరస్పరం పోట్లాడుకుంటున్నారు. ఇది తగని పని. ఈ సృష్టిలో ప్రతి ప్రాణి అణుకువ కలిగి ఉండాలి. తమ కంటే శ్రేష్ఠతములైనవి ఎన్నియో ఉన్నాయని సమ్మతించాలి. ఇతరుల సమానత్వాన్ని కానీ ఆధిక్యతను కానీ సమ్మతింపని వాడు నిజంగా అజ్ఞాని. అట్టివాడు తప్పక ఆపదల్లో చిక్కుకుంటాడు, పరాభవాన్ని పొందుతాడు, పతనమవుతాడు. ఈ ధర్మ సూక్ష్మాన్ని బ్రహ్మ విష్ణువుల మూలంగా లోకాలకు తెలియచేయాలి. నన్ను తలిచినంత మాత్రాన అలుపులను కూడా తరింపజేస్తూ ఈ విశ్వంలో ఏదో ఒకచోట ప్రత్యేక రూపాన్ని ధరించి ఉండిపోవాలనే కోరిక నాకుండేది. ఇప్పుడు అందుకు తగిన సమయం వచ్చింది అని పరమేశ్వరుడు నిశ్చయించుకుని తేజోవంతమైన జ్యోతి స్తంభంగా కలహించుకునే బ్రహ్మ విష్ణువుల మధ్య నిలిచాడు. అనంతమైనటువంటి ఆ దివ్య తేజస్ స్తంభాన్ని బ్రహ్మ విష్ణువులు చూశారు. భయకంపితులై ఓరక చూస్తూ ఉండిపోయారు. ఇంతలో అందులోంచి ఇంతలో ఒక దేవవాణి వినిపించింది. కుమారులారా, ఎందుకు ఈ బుద్ధిమాలిన తగవు? మీ బలాబలాలు పరమేశ్వరునికి తెలుసు. మీ ఎదుట తేజోవంతంగా ప్రకాశించే ఈ జ్యోతి స్తంభం ఏదో కాదు, ఇది పరమేశ్వరుని స్వరూపం. దీని ఆద్యంతాలని మీలో ఎవరు కనుగొంటారో వారే గొప్పవారు అన్న పరమేశ్వరుని పలుకులు విని బ్రహ్మ విష్ణువులు కలహం మాని నీటిలో కనిపించే చంద్రబింబాన్ని పట్టుకోవటానికి ప్రయత్నించే మోడుల్లాగా ఆ స్తంభం యొక్క ఆద్య అంతములను కనుగొనటానికి సిద్ధమయ్యారు. తమ బలాబలాలను నిరూపించుకొనటానికి పూనుకున్నారు. అంతేగాని పరమేశ్వరుని స్తుతించాలనే తలంపు వారికి కలగలేదు. ఇక వారు భూమిని కేంద్రంగా తీసుకున్నారు. విష్ణువు తేజస్తంభం యొక్క అంతమును కనుగొనటానికి సిద్ధమయ్యారు. అందుకు ఆయన వరాహ రూపాన్ని ధరించాడు. భూమిని తవ్వుకుంటూ దాని వెంట వెళ్ళాడు. పోవు కొలది ఆ జ్యోతి స్తంభం కిందకి అనంతంగా వ్యాపించిపోతూనే ఉంది. లేని ఉత్సాహాన్ని తెచ్చుకుని ఎంతో ప్రయత్నించాడు. చివరికి బలం తగ్గిపోయింది, అలసట హెచ్చింది, శరీరం పూర్తిగా డసింది. వెనుకకు తిరిగి వచ్చటానికి కూడా శక్తి లేదు. ఈ విధంగా విష్ణువు ఆపదలో చిక్కుకున్నాడు. ఇప్పుడు అహంభావం అంతా పోయింది. వెంటనే పరమేశ్వరుని ఎరుక విష్ణువు కలిగింది. అప్పుడు తనలో తాను ఇలా అనుకున్నాడు, ఆహా, ఏమి ఈ మాయ! దీని చేత ఆదిదేవతమై దృష్టగా నాలో వెలిగే పరమేశ్వరుణ్ణే మర్చిపోయాను. ఈ సృష్టినంతా నేనే రక్షిస్తున్నాను, దీని కర్త నేనే, నాకంటే అధికుడు లేడని గర్వించాను. నేను నాది అనే అహంతత్వంతో పరమేశ్వరుణ్ణి పూర్తిగా మర్చిపోయాను. నిజంగా దేవతలకి, వేదాలకి, సమస్త విశ్వానికి ఆధారం ఆ పరమాత్మొక్కడే. ఆ పరమేశ్వరుడే ఆదిదైవం. నేను అజ్ఞానం చేత అసహ్యమైన పంది రూపాన్ని ధరించి అనంతుడైన ప్రేమ శివుని అంతము కనుగొనటకు ప్రయత్నించానే. ఇది సాధ్యమా? ఇది కేవలం పరమేశ్వరుని అనుగ్రహం చేతనే సాధ్యం. ఇప్పుడు సత్యం తెలియవచ్చింది. పరమశివుడు తన భక్తుణ్ణి రక్షించాలని తలచినంత మాత్రాన ఆ భక్తునిలోని అహం కూడా పారిపోతుంది, ముక్తి లభిస్తుంది. ఇది ముమ్మాటికి సత్యం. ఇప్పుడు ఈ తేజస్తంభమును పూజించాలంటే నాకు తగిన శక్తి కానీ సమయం కానీ లేదు.
ఆయనకు శరణ చుచ్చుటే తగిన పని అని నిశ్చయించుకుని తనలో తాను మునిగి పరమేశ్వరుణ్ణి ధ్యానించాడు, శరణు చొచ్చాడు. అంత కరుణా సముద్రమైన పరమేశ్వరుడు విష్ణువును అనుగ్రహించి భూకేంద్రానికి చేర్చాడు. ఇక బ్రహ్మ హంసరూపమును ధరించి తేజస్తంభం యొక్క మొదలు కనుగొనటానికి భూమి నుండి ఆకాశానికి కొన్ని వేల సంవత్సరాలు ఎగురుతూ పోయాడు. ప్రయోజనం లేదు, ఎగిరి ఎగిరి రెక్కలు పాడైపోయాయి, ఆయాసం హెచ్చింది, ఇంద్రియాల బలం బాగా తగ్గింది, చూపు కనిపించడం లేదు. తాను ఎత్తుకుపోగలది ఆ తేజం ఇంకా ఎత్తుకు వ్యాపిస్తూనే ఉంది. ఇంత జరిగినా బ్రహ్మ మాత్రం తన ప్రయత్నాన్ని మానలేదు. గగనానయున్న సిద్ధ పురుషులు బ్రహ్మ వ్యవస్థను పట్టుదలని చూశారు, విస్తుపోయారు. వారు ఈ విధంగా అనుకున్నారు, ఏమీ బ్రహ్మ అహంకారపు వ్యర్థ ప్రయత్నం, శరీరం పడిపోవటానికి కూడా సిద్ధంగా ఉంది, అయితే ఆయనలోని అహం మాత్రం చావట్లేదు, అందుకే ప్రయత్నం మానలేదు. నిజంగా శివస్వరూపానికి ఆద్యంతాలు లేవు, అందుచేత దాన్ని కొలవటానికి ఎవరికీ సాధ్యం కాదు. కానీ అహంకారం తొలగినప్పుడు ఆయన అనంతమైన తత్వం తెలియవస్తుంది. పరమేశ్వరుని స్వరూపమైన ఈ తేజోరాశి ఆద్యంతాలు తెలియాలంటే మొదట తనలో తాను మునిగి పరమేశ్వరుని ధ్యానించాలి. ఆయన కరుణతో అహం అంతమవుతుంది, అప్పుడు ఆత్మస్వరూపం తెలియవస్తుంది. ఆ స్వరూపం ఏదో కాదు, అది పరమేశ్వరుని స్వరూపమే. అప్పుడు మాత్రమే ఈ తేజస్తంభం యొక్క అవధులను తెలుసుకున్నవాడవుతాడు అని సిద్ధ పురుషులు చర్చించుకుని చుండగా వారి పలుకులను బ్రహ్మ విన్నాడు. వెంటనే జాగ్రత్త కలిగింది. తన జన్మకు మరియు సృష్టికి కారణమైన పరమేశ్వరుని ఎలుక కలిగింది. తన పొరపాటుకు వగిచి ఇట్లనుకున్నాడు, ఆహా ఏమి వింత, పరమేశ్వరుని సంకల్పం వలన మేము పుట్టాం, ఆయన కరుణ చేతనే విశ్వాన్ని సృష్టించి రక్షిస్తున్నాం, ఇదంతా పరమేశ్వరుని లీలా విలాసమని, ఆయనే సమస్తానికి ఆధారమని మరిచి అహంకారంతో ఏకమై మేమే కర్తలం అన్నట్టు భావించి పోట్లాడుకున్నాం. మా అహంకారాన్ని పోగొట్టి పరమాత్మ సమ్మతమైన విధేయతను కలిగించడానికే ఈశ్వరుడు జ్యోతిస్తంభంగా మా ఎదుట నిలిచాడు. నిజంగా మా జన్మలు ధన్యమయ్యాయి అని గ్రహించి బ్రహ్మ వేద మంత్రాలతో పరమశివుడిని స్తుతించాడు. తర్వాత ఆత్మనిష్టతో పరమేశ్వరుని శరణంది ఆయన కరుణకు పాత్రుడై తిరిగి భూకేంద్రాన్ని చేరుకున్నాడు. ఇదంతా స్కాంద పురాణ పూర్వభాగమందు వివరింపబడింది. నందికేశ్వరుడు లింగ పురాణంలో మాత్రం బ్రహ్మ ప్రయత్నాన్ని గురించి కొంచెం విభిన్నంగా వివరించాడు. అదేమిటంటే, బ్రహ్మ తేజస్తంభపు అంతమును కనుగొనలేక నీరసించిపోయాడు. అంతలో గగనతలం నుంచి వస్తున్న మొగలిరేకు మరియు కపిలగోవు బ్రహ్మకు కనిపించాయి. వారిని చూసి బ్రహ్మ మీరెవరు, ఎక్కడి నుంచి వస్తున్నారు అని ప్రశ్నించారు. నేను మొగలి పువ్వుని, సుగంధ సంభరితమైన దానిని, ఇదేమో గోవు, మేమిరువురం శివుని ఆజ్ఞానుసారం చాలా కాలం నుంచి శివస్వరూపమైన తేజస్తంభం తల మీద ఉండేవారం, ప్రపంచాన్ని చూడాలని ఆశపడి అటు నుంచి కిందకొస్తున్నాం అని కేతకి సమాధానమిచ్చాడు. అయితే ఈ స్తంభం అంతం ఇచ్చటకు ఎంత దూరం ఉంటుంది అని బ్రహ్మ అడిగాడు. అంత మొగలి పువ్వు నవ్వి, నీవెవరవు, ఏమీ తెలియనట్లున్నావు, ఈ శివస్వరూపానికి ఆది కానీ అంతం కానీ లేదు, బ్రహ్మాండాలన్నీ ఇందులోనే ఉన్నాయి, దీని స్వరూపం అనంతం, లెక్కింప సాధ్యం కాదు, మేము కిందకు బయలుదేరి ఇప్పటికీ కొన్ని వేల చాతుర్యుగాలు గడిచిపోయాయి కానీ భూకేంద్రాన్ని చేరలేకున్నాం అన్నాడు. అంత బ్రహ్మ సంతోషించి వారికి నమస్కరించి ఇలా అన్నాడు, ఓ దివ్య స్వరూపులారా, నేను బ్రహ్మను, సృష్టికర్తను, అహంకారంతో విష్ణువుకి నాకు తగువ ఏర్పడింది, అందుచేత పరమేశ్వరుని మహిమను మర్చిపోయాం, మా బలాబలాలను నిరూపించుకోవటానికి ఈ తేజస్తంభం యొక్క ఆద్యంతాలను కనుగొనటానికి పూనుకున్నాం, విష్ణువైతే వరాహ రూపం ధరించాడు, నేను హంసరూపం ధరించాను, విష్ణు సంగతి ఏమో గాని నేను మాత్రం తేజస్తంభపు అంతమును కనుగొనటకు కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ప్రయాణం సాగిస్తున్నాను, ఫలితం శూన్యం, శక్తి పూర్తిగా చచ్చిపోయింది, ఈ క్లిష్ట పరిస్థితుల్లో మీతో కలవడం సంభవించింది, నేను నిస్సహాయుణ్ణి, నాకు దిక్కెవరూ లేరు, మీరే నాకు రక్ష, నా కోరికను మన్నించండి, విష్ణువు స్తంభం అంతమాన్ని కనుగొనినా నేను ఓడిపోదును, కనుగొనలేకపోయినా మేమిద్దరం సమానమగుదాము, ఈ రెండూ నాకు ఇష్టము కాదు, అందుచేత మీరిద్దరూ నాకు సాయం చేయాలి, మీరు శివుని శిరంపై ఉండేవారు కదా, ఈ తేజస్తంభపు శిఖరము నేను చూసినట్టుగా మీరు సాక్ష్యం ఇవ్వండి, దాని చేత నేను విష్ణువు కంటే అధికుణ్ణి అవుతాను అని వారిని ప్రార్థించి సమ్మతింపజేశాడు. బ్రహ్మదేవుడు వారితో కలిసి వెనుదిరిగి వచ్చాడు. విష్ణువు జ్యోతిస్తంభపు ఆదిని కనుగొనలేకపోయానని తన ఓటమిని అంగీకరించాడు. అయితే బ్రహ్మ మాత్రం తాను అంతాన్ని చూడగలిగితే నేను అసత్యం పలికాడు, అందుకు మొగలి పువ్వు అవునని మరియు కపిల నోటితో అవునంచు తోకెత్తి కాదని అడ్డంగా కదిలించింది,
అప్పుడు సదాశివుడు జ్యోతిస్తంభం నుంచి ప్రత్యక్షమై అసత్యం పలికినందుకు నీకు పూజలుండవని బ్రహ్మను శాసించాడు. నా పూజకు పనికిరానివని మొగలి పువ్వును నిరసించాడు. గోవు అబద్ధం ఆడినందుకు పూర్వభాగం అపావనమని మరియు మొదటి పూజకు అనర్హమని, అయితే సత్యమును సూచించిన వెనక భాగం పూజార్హమని, అందులో యోని సంచితము గోమయము పావనులను కరుణించి పలికాడు. విష్ణువు యొక్క సత్యవాక్కునకు మెచ్చి పరమేశ్వరుడు తన సుదర్శన చక్రాన్ని విష్ణువునకు బహకరించాడు. ఇక బ్రహ్మ విష్ణువులు ఇరువురు శివపరమాత్మకు శరణాగతులేరి. అప్పుడు బ్రహ్మ విష్ణువులిద్దరూ కలిసి పరమేశ్వరుని ఈ విధంగా ప్రార్థించారు. ఓ తేజోమూర్తి పరమశివ, భూమి ఆకాశాలు మరియు పాతాళములందు అనంతంగా వ్యాపించే తమ తేజో రాశిని మేము చూడలేము, కావున దయచేసి తమ తేజోమయ శక్తిని భూమిపైకి మరల్చి పరిమితం చేయండి అని ప్రార్థించగా, దయామయుడు భక్త సులభుడు అయిన సదాశివుడు వారి ప్రార్థనను మన్నించి అపరిమితమైన తన తేజోకాంతిని వెనకకు మరల్చి పరిమితమైన తేజస్తంభంగా భూమి మీద అవతరించాడు. మనం తరువాయి భాగం రేపు చూద్దాం. ధన్యవాదాలు.